సార్ అసలు ఏంటి ఫస్ట్ న్యూస్ ఎప్పటి నుంచి తెలుసా అంటే సడన్ గా తెలిసిందా న్యూస్ టీటీడీ బోర్డులో మీరు కూడా భాగస్వామి అవుతారని ముందు నుంచి ఏమైనా టాక్స్ అంటే నాకు చెప్పారు బట్ ఏంటంటే నాకు తెలుసు ముందే అంటే నాకేంటంటే ఇది నాకు ఫస్ట్ ఇది ఒక షాకే బికాస్ మెంబర్ అనేది మనం డిసిషన్ తీసుకునేది కదా దేవుడు నిర్ణయించేది అండ్ నాకు ముందే ఇది కళ్యాణ్ గారు నాకు చెప్పారు సో ఆయన కళ్యాణ్ గారు అడిగే ఎందుకంటే ఆయన మనసులో చాలా ఉన్నాయి సో అవన్నీ నాతో షేర్ చేస్తూ సో మనం బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నువ్వు ఒక బాధ్యతగా తీసుకొని ఎందుకంటే ఈ న్యూస్ దట్ నేను ఎంత రెస్పాన్సిబిలిటీగా నేను ఇప్పుడు టెంపుల్స్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ టైం ఒక బోర్డు మెంబర్ ఒక టెంపుల్ రిలేటెడ్గా ఒక శిల్పిగా ఒక ఆర్టిస్ట్గా సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఎంట్రీ సో కూడా క్రియేటివ్ పాయింట్లో కూడా చెప్పండి అది ఇంకోటి కూడా విన్నాను ఎన్ని బోర్డ్ ప్యానల్స్ చాలా మారాయి కానీ ఇప్పుడు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ్గా మీరు ఒక్కరే ఈ బోర్డులో అవునండి సో ఇది మా అంటే విశ్వకర్మ అనేది చాలామందికి వాళ్ళు చాలా గొప్ప కళ వాళ్ళది అంటే వాళ్ళకి కొంత ఐడెంటిఫికేషన్ లేదు ఇవాళ ఐడెంటిఫికేషన్ అందరికీ వస్తుందంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కళ్యాణ్ గారికి బికాస్ కళ్యాణ్ గారు అన్నీ చూస్తారు ఇక్కడ క్యాస్ట్ అనేది ఆయనకి పాయింట్ లేదు ఇప్పుడు ఇది విశ్వకర్మ అని చెప్పి ఆయన నాకు ఇవ్వడం కదండి ఒక ఆర్టిస్ట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ అండ్ క్రియేటివ్ పర్సన్స్కి మాకెప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎప్పుడు మా ఇద్దరికి లేదు తనకు కూడా నేను యాదాద్రి చేసినంత వరకు ఆయనకి నేను విశ్వకర్మ అని ఎప్పుడు తెలియదు నేను చెప్పిన తర్వాత ఇట్లా గుడికి అంటే అప్పుడు కూడా నేను కూడా నేను విశ్వకర్మ తెలుసు తప్ప దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు బట్ తర్వాత అందరూ చెప్పడం వల్ల నాకు ఓకే సో అప్పుడు నేను కళ్యాణ్ గారితో చెప్తే కళ్యాణ్ గారు అవునా విశ్వకర్మ అని అడిగారు సో ఆయనకి ఈ ఇట్లా ఈ క్యాస్ట్ మీద పెద్దగా ఉండదు బట్ ఆయన నా వర్క్ మీద ఇచ్చారు ఆయన బట్ ఇవాళ చాలామంది విశ్వకర్మలకి ఆయన చాలా మేలు చేసినట్టు బికాస్ ఒక దారి చూపించినట్టు అండ్ ఈ లెగసీ హ్యాస్ టు కంటిన్యూ ఆర్ట్ అయినా సరే ఆ శిల్పి వాళ్ళైనా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ పైకి రావాలనుకుంటున్నాను